హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వి క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 48లో ఈరోజు మనం ఓవర్లాక్ మిషన్ లేకపోయినా ఓవర్లాక్ ఫుట్ని యూస్ చేసుకుని టూ టైప్స్లో ఓవర్లాక్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం యూస్ చేసుకునే ఫ్యాబ్రిక్స్లో చాలా ఫ్యాబ్రిక్స్కి ఈ విధంగా పోగులు పోగులుగా వస్తుంది. ఈ విధంగా పోగులు పోగులుగా రాకుండా ఉండాలి అంటే మనం ఫ్యాబ్రిక్ యొక్క అంచులకి ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. మన దగ్గర ఓవర్లాక్ మిషన్ లేకపోయినా ఓవర్లాక్ చేసుకోవటానికి ఈ ఓవర్లాక్ ఫుట్ అనేది యూస్ చేసుకుని మనం ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. ఈ ఓవర్లాక్ ఫుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ ఓవర్లాక్ ఫుట్ అనేది నేను అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ముందుగా మనం ఈ ఓవర్లాక్ ఫుట్ని మిషన్కి ఇన్సర్ట్ చేసుకోవాలి. నార్మల్ ఫుట్ని రిమూవ్ చేసుకొని ఓవర్లాక్ ఫుట్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మిషన్కి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ ఓవర్లాక్ ఫుట్కి నార్మల్ ఫుట్కి ఉన్నట్టు మధ్యలో గ్యాప్ ఉండదు. అందువలన మనం బాబిన్లో నుంచి థ్రెడ్ని బయటికి పుల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాబిన్లో నుంచి థ్రెడ్ని తీసుకుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ మనం టూ టైప్స్లో ఓవర్లాక్ చేసుకుంటున్నాం కదా, ఇది టైప్ వన్ అన్నమాట. ఈ విధంగా ఓవర్లాక్ చేసుకోవాలి అంటే మిషన్ యొక్క సెట్టింగ్స్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ ఓవర్లాక్ అనేది చేసుకుంటున్నాం. దానికోసం మనం మిషన్ యొక్క సెలెక్టర్ని జీలో పెట్టుకోవాలి. అదేవిధంగా మిషన్ యొక్క లెంత్ని మనం ఎస్ఎస్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కిందన మనం బ్లూ లైన్లో ఉన్న స్టిచ్చెస్ని స్టిచ్ చేస్తున్నాం. మనం ఆ బ్లూ లైన్లో ఉన్న స్టిచ్చెస్ని స్టిచ్ చేసుకుంటే మిషన్ యొక్క లెంత్ని మనం ఎస్ఎస్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మిషన్ యొక్క టెన్షన్ని మనం 3లో పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మిషన్ యొక్క సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం నార్మల్గానే స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్ నుంచి పట్టుకొని లాగడం అలాంటివి ఏమీ చేయకుండా స్ట్రెయిట్గా మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తే ఓవర్లాక్ అనేది మిషనే ఆటోమేటిక్గా చేసుకుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం స్ట్రెయిట్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓవర్లాక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఇది మనకి ఒక మెథడ్ ఆఫ్ ఓవర్లాక్ అన్నమాట. దీన్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకి ఇంకొక మెథడ్ ఆఫ్ ఓవర్లాక్. ఇది జిగ్జాగ్ స్టిచ్ లాగానే ఉంటుంది. మనకి ఉషా డ్రీమ్ స్టిచ్ మిషన్ ఉంటుంది. ఆ మిషన్ వాళ్ళకి ముందు నేను చూపించిన సెట్టింగ్స్ అనేది అవైలబుల్గా ఉండవు. వారికి ఈ జిగ్జాగ్ స్టిచ్ చేసుకుని ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మిషన్ యొక్క సెలెక్టర్ని సీలో పెట్టుకోవాలి. అదేవిధంగా మిషన్ యొక్క స్టిచ్ లెంత్ని మనం 2లో పెట్టుకోవాలి. అదేవిధంగా మిషన్ యొక్క టెన్షన్ని మనం 3లో పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మిషన్ యొక్క సెట్టింగ్స్ని చేసుకొని సేమ్ లాస్ట్ టైం ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఓవర్లాక్ అనేది ఆటోమేటిక్గా మిషనే ప్రిపేర్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఈ మెథడ్లో ఓవర్లాక్ అనేది ఈ విధంగా వస్తుంది. మనం జిగ్జాగ్ చేసుకుంటాం కదా, ఆ విధంగానే వస్తుందన్నమాట. ఇక్కడ నేను స్టార్టింగ్లో ఒక ఎల్లో కలర్ పీస్ని చూపించాను కదా, ఆ క్లాత్ కూడా నేను ఓవర్లాక్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ పోగులు రాకుండా క్లాత్ అనేది లాక్ అయిపోయింది. ఈ విధంగా మనం ఓవర్లాక్ ఫుట్ని యూజ్ చేసుకొని ఈజీగా ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు టూ టైప్స్లో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.